Hi, hello friends, welcome back to my channel Cherry Darling. Nana, hi Jeppu. Hi, Anu. Jeppu Pandu. The first time I could go hi Jeppu Nadu. What if bye Jeppu? The pa hi Jeppu the Radu. Because a boori girl then I'm going to sit total like a butler and nude case kunamandi and nyaris kunamu. Next time I'm going to tapa 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 bag loads of the kuni. Help me, Uriki. And Mama, you would kill the Namka, but tea, monkey, you want to do no will. Oh, I'm by Jeppu. Hi, Jeppu. Mama would kill the Nangoti, you rose bagara rice, cani, color rice, cani, kushka gani. And you okay, Nemo, Nazalidu, and just auntie, Odulin and just put a mummy. And Jeppina, if the Pulaguriki go a coin. Yes, Erosinu, bagara rice, cani, color rice, cani, chest, and the Teda, auntie, and tea, and the Niches, Pravata, Mira Japali. నువ్వు మాట్లాడతావా నువ్వు మాట్లాడతావా చిన్నోడు నాన్నను నాన్ను నువ్వు ఏమంటావు నాన్న అంటే నూను అంటావు ఏమంటావు నానా అను అను నానా అను నానా అను ఏంది బాగా ఏంది నాకు బాధ చిన్న నాకు తిను నాకు వద్దులయ్యో నువ్వు తిన్నే బంగారు కొండ వజ్రమూట నానా అను నానా అంటావులే కన్ను కొడుతున్నావా నువ్వు ఎవరికి బో ఇలా కొడుతున్నావా కన్ను కెమెరా వాళ్ళకి కొడుతున్నావా ఆకును నానా అవ్వా ఏమన్నా తోట చిన్న కొడుకు మా మమ్మీ మేము ఊరి పోతాను ఎందుకు కలర్ రైస్ చేద్దామని ఇది వచ్చిందనమాట కలర్ రైస్ కి తిను నా ఫ్రెండ్కి తిను తిను నేను చేస్తాను నాకు మా ఇంట్లో కలర్ రైస్ ఈరోజు నీట్గా మా అమ్మ గువ్వ పులగూర చేసేస్తుంది మనం కలర్ రైస్ చేసుకుందాం చూపియద్దంట మా వాడికి కెమెరాలో చూపియద్దంట మా మమ్మీని ఈ బుద్ధే లేదా ఇంక మనం రేపు ఊరి పోతే అమ్మమ్మ కనపరాదులే కెమెరాలో రోజు తెల్లవాయలు వడుస్తున్న మసాలాకి మేము ఎక్కువ మసాలా తినం అన్నమాట ఇదే ఎక్కువ మా అమ్మ చేస్తుంది నువ్వు వడుస్తావా కన్నా అర్మాన్ కన్నా మొత్తానికి గంట సేపు నుంచి వలుస్తుంటే ఎప్పటికైనా అన్నమాట అల్ల మేడం ఎత్తకాల ఇందులో మా అమ్మ పులగూర ప్రిపేర్ చేసేస్తుంది ఆల్మోస్ట్ ఇది ఉడికిపోతుంది ఇంకా నేను అది స్టార్ట్ చేయలే వంట చెప్పాను కదా మా అమ్మ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ అని బాగా చేస్తుంది ఏవో కొన్ని వంటలు పోతాయి కానీ పర్వాలే మిగతా అన్నీ బాగానే చేస్తుంది అమ్మ అది ప్రిపేర్ చేసిన వల్ల మన కలర్ రైస్కి కావాల్సిన ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఇంకా టమాటోస్ ఇంకా కొత్తిమీర ఇవన్నీ కోసి పెట్టుకున్నాం అసలు టమాటో చూస్తుంటేనే భయం వేస్తుంది అసలు కలర్ రైస్ మనం చేయలేము ఇంకా అనిపిస్తుంది ఎందుకంటే అంత రేటు ఉన్నాయి టమాటో పండ్లు ఈ టమాటోల కాలంలో అసలు కలర్ రైస్ చేయాలంటేనే భయం వేసింది అందుకే నేను చెప్పాను మీకు ఇది కలర్ రైస్ అని అనుకుంటారో బగారా రైస్ అని అనుకుంటారో మీ ఇష్టం అనేసి మోస్ట్లీ ఎంతకంటే ఎక్కువ వేస్తారా ఒక పావు అన్నానికి ఎవరు వేరు అనుకుంటున్నా నాకు తెలిసి మొత్తానికి దీన్ని ఎలాగోలా ఫినిషింగ్ స్టేజ్లో వేసి తీసుకొని వచ్చాను వాటర్ పోసుకోవడం ఇంకా చూడండి మొత్తానికి రైస్ అయితే అయ్యింది బాగానే చేసినా అనుకుంటున్నా నేను మా అమ్మ ఇట్లా దీన్ని ఏం చేస్తా అండి మామూలుగా కొందరు సైడ్ అంతా గోధుమ పిండి పెడతారు కదా గోధుమ పిండి పెట్టి గట్టిగా దమ్ము పోకుండా మూత మూస్తారు అది అది పెడతారు కదా గోధుమ పిండి పెట్టి మా మమ్మీ ఏం చేస్తుందంటే ఒక గుడ్డకి ప్లేట్ పెట్టి దాని మీద అది మూసి దాని మీద చపాతి బండ పెడతదేమో అప్పుడు మేము పెళ్ళప్పుడు పెడుతున్నాయి అది ఇప్పుడు ఏం పెడుతుందాం అది అదొండి అలా పెడుతుంది అది చపాతి బండ తీస్తుంది అట్లా పెడుతుంది చపాతి బండ ఇంకా అయిపోయి ఈ పక్కన కుక్కర్లో మా డాడీకి
అలసందలకు రాకు. ఎన్ని రకాల జాలో మా అమ్మ సంగతి చేసింది మా నాయనకి. మా అమ్మ పాపకి అలసందలకు రాగా అయిపోయింది. ఇది సంగతి అనమాట. నా వంట రెడీ అయిపోయింది, ఇక తినడమే ఆలస్యం. లెట్స్ స్టార్ట్ ది ఈటింగ్. ఇది పులగూర. వావ్ వావ్ వావ్, సో నైస్. అన్ని రకాల వంటలు చేసుకుంటే ఇన్ని ఇన్ని భోకులు పడతాయి. మరి ఇవి కూడా కడగాల. తినేటప్పుడు ఉండే ఆనందం, కడిగేటప్పుడు కూడా ఉండాలి మరి. వావ్, మా వాళ్ళకి సర్వ్ చేస్తున్నా. రాబిరా, మీద తిను, ఎట్లా చెప్పు. నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను ఎట్లుందో. అఫ్ కోర్స్ నేను చేశాను కదా, చాలా చెత్తగా ఉంటుంది. ఏదో అట్లా ప్రాసెస్ తెలుసు, కానీ ఖచ్చితంగా బాగా టేస్ట్గా రావాలంటే నా వల్ల కూడా కాదు. అసలు చెప్పాను కదా, ఇది ఏ రైస్ మీరే అనుకోండి. కలర్ రైస్ ఇంకా కొన్ని టమాటోస్ పడాలి. ఆడ టమాటాలు ఎన్ని రేట్లు ఉంటాయి, ఎవరు వేస్తారు. తినేస్తున్నా. వావ్, వండర్ఫుల్ అన్నాను కానీ పర్లే, బాగానే ఉంది. కానీ మా మమ్మీ నీట్గా భోగులు కూడా కడిగేసింది. ఈరోజు క్రెడిట్ అంతా మా అమ్మదే. చూడండి ఎన్ని భోగులు పడ్డాయో. నేనైతే కడగలేనబ్బా, మరి ఎప్పటి నుంచి నాకు దుమ్ము దుమ్మే. ఈవినింగ్ టైం వచ్చేసి 5:55, అంటే 6 అవుతుంది. మా వాడు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు. అక్కడికి వాకింగ్, ఈవినింగ్ వాకింగ్కి తీసుకెళ్ళాలంట డాడీ. అందుకు వాడు పోతా అంటే డాడీ వద్దురా అంటున్నాడు. చాలండి, ఇప్పుడే లెంత్ ఎక్కువ అయిపోతుంది ఇంకా వీడియో. మీకు కనుక నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.